అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ గోల్డ్. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి టాటా కార్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి, టాటా కార్స్ ఎవరైనా కొనాలనుకుంటే కనుక అవి వాల్యూ ఫర్ మనీ కార్స్ కొనొచ్చు అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా ఫేవర్గా ఉన్నారు అండ్ చాలామంది కార్స్ను పర్చేస్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఓకే బ్రదర్ నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే ప్రాబ్లం రాకుండా ఉంటుందో అంతవరకు కూడా మనకి ఎటువంటి ఇష్యూ ఉండదండి. ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అవుతుందో అక్కడే మనం దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వకపోతే కనుక అక్కడ చాలా బాధ చేస్తుంది. ఈ సంఘటన యాక్చువల్గా వైజాగ్లో జరిగిందండి, టాటా టియాగోకు సంబంధించి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కార్ పర్చేస్ చేసిన 6 మంత్స్ వరకు కూడా ఆయనకు కార్ యొక్క ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ పేపర్స్ కూడా ఇవ్వలేదంట. అండ్ దట్ టు ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ కార్ యొక్క వ్యారంటీ ఉన్నంత వరకు, ఆ కార్ యొక్క వ్యారంటీ ఎంతవరకు అయితే ఉందో, ఆ కార్ యొక్క వ్యారంటీ ఉన్నంత వరకు కూడా ఆ కార్లో కొన్ని మైనర్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి కాస్త మేజర్ అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్లో షోరూమ్కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదండి యాక్చువల్గా ఇవి కుదరదు, అలా కుదరదు, ఇలా కుదరదు, అది ఇది అని చెప్పేసి ఆ కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసేసి చాలా ఇబ్బందులు అయితే పెట్టేశారనమాట. ఒక విషయం ఏంటంటే, ఇలా చేయడం వల్ల గుళ్ళో ఉన్న పూజారి తప్పు చేయడం వల్ల డైరెక్ట్గా ఆ తప్పు కాస్త దేవుడి మీదే పడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి టాటా మోటార్సే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు అంటే, తను వాపోయే విషయం ఏంటి అంటే, ఇక్కడ ఏమండి, యాక్చువల్గా నేను టాటా మోటార్స్ అంటే నాకు చాలా ఇష్టం, మన ఇండియా కంపెనీ కాబట్టి నేను దానికి సంబంధించి ఎంతో ఇష్టంగా కొన్నానండి. ఇంతకుముందు ఏదో కొంచెం నెగిటివ్గా ఉండేది, బట్ ఈ రీసెంట్గా మనకు చాలా మారుతూ ఉన్నాయి, చాలా అప్డేట్స్ తీసుకొని వస్తున్నాయి, కాబట్టి టాటా కార్ సేఫ్టీ విషయంలో కూడా చాలా బాగుంటాయి కాబట్టి అని చెప్పేసి నేను కార్ని పర్చేస్ చేశాను. బట్ పర్చేస్ చేసినప్పటి నుంచి కూడా అందులో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయండి అని చెప్పేసి తను నాకు రీసెంట్గానే నాకు కాల్ చేసి తనకు సంబంధించిన వాట్సాప్ ఆడియో కూడా నాకు పంపించారు. కుదిరితే నేను ఆ ఆడియోని కూడా మీకు వినిపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి అన్ని కార్స్లో కూడా రావు. ఓకేనా, ఒక 1000 కార్లు తయారు చేశారనుకోండి, ఆ 1000 కార్లలో ఏదో ఒకటి వచ్చిందనుకోండి, ఆ దాన్ని రెక్టిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకోవాలి. ఓకే, ఆ ప్రాణంతో ఫస్ట్ ఒక 3rd మంత్తో 4th మంత్తో తను వచ్చేసి షోరూమ్కి అప్రోచ్ అయ్యారు. ఏమండి నాకు సంబంధించి వీల్ అలైన్మెంట్ ప్రాబ్లం వస్తున్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు ఓకే సెట్ చేసేసామండి అని చెప్పేసి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏమండి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అనేప్పటికీ అక్కడైతే 15,000 సంబంధించిన పార్ట్ అనేది యాక్చువల్గా అది వారంటీలో క్లెయిమ్ అవుతున్నా కూడా వారంటీ క్లెయిమ్ చేయకోకుండా పర్సన్ నుంచినే దానికి సంబంధించిన అమౌంట్ అని చెప్పేసి పే చేయించుకొని దాన్ని అయితే అలా చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఇలా కస్టమర్స్ని చీట్ చేయడం వల్ల ఆ షోరూమ్స్ ఏవైతే షోరూమ్స్ ఉన్నాయో అలా కస్టమర్స్ని చీట్ చేయడం వల్ల అది కంపెనీ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఎక్స్పెషల్లీ నిజంగా చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టాటా కార్ సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే ఇలాంటి కంప్లైంట్స్ ఏమంటే, నేనైతే వెళ్ళానండి, నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఏం చేయాలి నేను, అదో గొడవ పడ్డం కాదు పెద్ద యుద్ధమే చేస్తున్నాను నాతో నేను, సో యాక్చువల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అసలు స్పేర్ పార్ట్స్ కూడా దొరకమని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి కంపెనీ అనేది మరి ఎందుకు ఉంది, ఆ షోరూమ్కి నేను వెళ్ళేసి ఏమండి ఈ పార్ట్ చేంజ్ చేయాలి కదా అంటే మొత్తం సెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక 54,000 వస్తుంది, ఆ పార్ట్ కేవలం 15,000 మాత్రమే, ఏమండి ఆ పార్ట్ మరి మీరు తెప్పించవచ్చు కదా అంటే మరి కంపెనీ పంపించదండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా చేస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పేసి అయితే మన ఫ్యామిలీ మెంబర్ అయితే నాకు ఒక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేశారు. ఒక విషయం ఏంటి అంటే, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏదైనా వచ్చినట్లయితే కనుక తప్పకుండా ముందు వరుసలో నేను ఉంటానని చెప్పేసి మాత్రం గుర్తుంచుకోండి. ఇలాంటి విషయాల్లో ఏదైనా కూడా, ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా అన్యాయం అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకు, వ్యారంటీ అనేది ఉన్నప్పుడు వ్యారంటీ క్లెయిమ్ చేయకోకుండా ఆ పర్సన్కి ఏమంటే ఇది వ్యారంటీలో రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పేసి తన్ని ఇబ్బంది పెట్టేసి అలా చేయడం అనేది ఫస్ట్ నేరం. దీంతోపాటు కూడా ఇన్వాయిస్ అనేది తనకు వ్యారంటీ అనేది ఎన్ని నెలలు ఉందో కూడా తనకు తెలియదంట, వ్యారంటీలో ఏ పార్ట్స్ వస్తాయో కూడా తెలియదంట. అంటే గుర్తుంచుకోండి, మీరు వెహికల్ పర్చేస్ చేస్తున్నారు అంటే వెహికల్ ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా మీతో తీసుకోవాలి, వితిన్ ఏ 1 వీక్ లోపైన కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. క్లియర్? వెహికల్ ఇన్వాయిస్తో పాటు కూడా మీరు అక్కడ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మీకు మంచిగా మాటలు చెప్తూ సార్ ఆ కార్ బాగుంటుందండి, ఈ కార్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారో, ఈ మిగతా విషయాలన్నింటినీ కూడా మీరు అక్కడ డిస్కస్ చేయండి. ఓకేనా,
ఏమంటే మాకు ఏవేవి వ్యారంటీలో వస్తాయి, ఏవేవి వ్యారంటీలో రావండి అని చెప్పేసి అడగండి. నేను దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్న అన్ని షోరూమ్స్ నేను చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఇంకా మారకపోతే మాత్రం చాలా డిస్ట్రిక్ట్స్లో షోరూమ్స్ అనేవి లేకుండా ఉన్నాయి. ఇదే విధంగా మనకు కొనసాగితే మాత్రం షోరూమ్స్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వక, ఎందుకు అంటే ఒక కస్టమర్కి వెహికల్ అమ్మడం వల్ల వచ్చే ప్రాఫిట్ కంటే కూడా, సేల్స్ వల్ల వచ్చే ప్రాఫిట్ కంటే కూడా సర్వీస్ నుంచి వచ్చే ప్రాఫిట్ అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి చాలా సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు. ఇలా గనక మీరు కస్టమర్లను చెయ్యాలని చెప్పేసి చూసినట్టయితే కనుక, ఇలా గనక మీరు చీట్ చేయాలని చెప్పేసి చూసినట్టయితే కనుక, అతి తొందరలోనే మీ షోరూమ్స్ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నా. టాటాకి సంబంధించి మన ఏవైతే ఉన్నాయో, నార్త్కి వెళ్ళానండి, వాళ్ళ రిసీవింగ్ అనేది కానీ లేకపోతే వాళ్ళ అప్రోచింగ్ అనేది కానీ ఎంత చక్కగా ఉంది తెలుసా టాటాకి సంబంధించి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ మనకు ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే మనకి ఇలా చేస్తూ ఉంటే, నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ ఒకే ఒక కంపెనీ మన ఇండియా మొత్తాన్ని ఏలుతుందని చెప్పేసి అయితే చెప్పడం ఇంకా ఇది అతిశయోక్తి కాదని చెప్పేసి అయితే నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఇంకా ఇన్ ఫ్యూచర్ వీటన్నింటిని కూడా పడగొట్టేసి ఇలా ఉన్న వాటిని ఇలా తిప్పేసి ఇలా జరుగుతున్నాయనుకోండి, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఒక 10-15 వచ్చేసాయంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ, రీసెంట్గా జరిగిన మనకు ఫోర్డ్ సంబంధించి కూడా అదే, మనకి ఎన్నో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలన్నీ కూడా తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితి అయితే టాటాకు రాకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియన్ కార్స్ పైన ఉన్న మనకు ఒక గౌరవం, దాంతోపాటు కూడా రతన్ టాటా గారి పైన ఉన్న గౌరవం, ఆ గౌరవాన్ని కాస్త కింద ఈ పూజర్లాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దెబ్బతీస్తున్నారని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. టాటా సర్వీస్ సెంటర్స్ అన్నీ కూడా అలా ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇందులో ఉన్న కొన్ని సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి, నాకు ఎవరైతే కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్తో నేను ఈ విషయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వారి ఆడియోని కూడా వినాలనుకోవట్లేదు కనుక, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు వారికి సంబంధించిన ఆడియో కూడా నేను వినిపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఎందుకంటే ఆ షోరూమ్ సంబంధించిన నేమ్ అండ్ ఆ షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి నేను రిలీజ్ చేయకూడదు, వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నేను చెప్తూ ఉన్నా. టాటాకి సంబంధించిన షోరూమ్స్ కనుక ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే, టాటాకి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ కనుక ఇలాగే బిహేవ్ చేస్తే, ఇన్ ఫ్యూచర్ మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా టాటాకి సంబంధించిన సేల్స్ అని చెప్పేసి గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఇప్పటి నుంచి అయినా కూడా వాళ్ళకు రెస్పాండ్ అవుతారని చెప్పేసి, వాళ్ళకు మీరు చేస్తారని చెప్పేసి అయితే నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. బోలో భారత్ మాతాకి జై.